हाय फ्रेंड्स वेलकम टू अनी वंटिल्लू मन होम मेड बादम मिल्क पाउडर एला तैयार चेसुकोवालो चूद्दाम इदि रेडी चेसि पेट्टुकुंटे पिल्ललकु एप्पुडु कावालंटे अप्पुडु मनं इदि मिल्क पाउडर गा यूज चेसुकोवच्चु होम मेड बादम पाउडर की कावाल्सिन पदार्थालु इला बादाम तीसुकोंडि ఒక కప్పు బాదం తీసుకున్నాను అదే విధంగా ఒక కప్పు షుగర్ తీసుకోండి ఒక కప్పు మిల్క్ పౌడర్ ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేదనుకుంటే బాదాము పంచదార వేసుకున్నా సరిపోతుంది అదే విధంగా ఒక 10 యాలకులు తీసుకోండి 1/2 టీ స్పూన్ పసుపు తీసుకోండి ఈ పసుపు వల్ల మనకి పిల్లలకి చాలా జలుబు అవి కూడా త్వరగా చేయకుండా యాంటీబయాటిక్ గా మనకి ఈ పసుపు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ బాదాం ని ఈ pan లో వేసుకొని వేయించుకోవాలి స్లో లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాడకుండా వీటిని వేయించుకోవాలి వీటిని మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ పచ్చదనం అంతా పోయే వరకు కూడా మనం వేయించుకోవాలి చూసారు కదా మనకు బాదాం చక్కగా వేగిపోయింది ఇప్పుడు వీటిని బాగా చల్లారాక మనం పౌడర్ గా చేసుకోవాలి ఈ లోపల మనం పంచదార పౌడర్ చేసుకుందాం నేను ఇట్లా పెద్ద బౌల్ లో మనం మిల్క్ పౌడర్ తీసుకున్నాం కదా మిల్క్ పౌడర్ కూడా దీనిలో వేసేసాను ఇప్పుడు మెత్తగా మనం పంచదారని కూడా పౌడర్ చేసుకుందాం పంచదార మనం ఇప్పుడు దీనిలో వేసుకున్నాం కదా దీనిలో యాలకులు కూడా వేసేసుకొని పౌడర్ చేసుకుందాం చూసారు కదా మనకి యాలకులు పంచదార కూడా మెత్తగా పౌడర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఈ మిల్క్ పౌడర్ బౌల్ లో వేసేసుకుందాం దీనిలోనే ఈ పసుపును కూడా వేసేసుకుందాం ఇప్పుడు బాదం కూడా మనకి చల్లగా అయిపోయింది వీటిని ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం బాదాంను కూడా ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం అన్ని కూడా తీసేసి కలిపేసుకుందాం మొత్తం మిక్స్ అయ్యేలా మొత్తం కలిపేసుకోండి ఒకసారి చూసారు కదా ఎంత మనం కుంకుమ పువ్వును కూడా కొంచెం యూస్ చేసుకోవచ్చు మీకు కావాలంటే కొద్ది కుంక పువ్వును కూడా కలిపేసుకోండి ఇప్పుడు మనం ఇట్లాంటి డబ్బాలో ఒక దానిలో వేసేసుకొని ఒక స్టోర్ చేసి పెట్టుకుంటే 6-7 నెలల వరకు కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది పిల్లలకి పాల పౌడర్ గా యూస్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఒక కప్పు ఈ విధంగా కాసిన పాలను తీసుకోండి దానిలో ఒక స్పూను మనం ఈ తయారు చేసుకున్న బాదం పౌడర్ ని వేసుకుందాం చూసారు కదా మనకి ఎంతో రుచికరమైన బాదం పాలు రెడీ అయిపోయింది చూసారు కదా మనకి ఈ విధంగా కలిపేసుకున్నాం బాదం పాలు రెడీ అయిపోయింది ఈ విధంగా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం అని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్